హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఉషా. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చి కుస్కా రెసిపీ అండి. దీన్నే ప్లెయిన్ బిర్యానీ అని కూడా అంటాము. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఘీని వేసుకోవాలి. ఇంకా సరిపోకపోతే ఆయిల్ని కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇది కాస్త హీట్ అయ్యాక ఇందులోనే కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి, అలాగే బిర్యానీ ఆకు, అలాగే మరాఠీ మొగ్గ, లవంగాలు ఒక 8-9, జాజికాయ ముక్క, అనాస పువ్వు, దాల్చిన చెక్క, జాపత్రి, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా దినుసులన్నీ ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఫ్రై మంచి ఫ్లేవర్ వచ్చాక ఇప్పుడు ఇందులో మనం ఆనియన్స్ని వేసుకోవాలండి. చూడండి, చిన్నగా కట్ చేసుకోవాలి. మనం కుస్కాకి చిన్నగా కట్ చేసుకుంటేనే ఆనియన్స్ అనేవి బాగుంటుంది. అలాగే ఒక 10 లేదా 12 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. ఇక్కడ నేను 3/4 కేజీ వరకు రైస్ని తీసుకున్నాను. దానికి సరిపడా స్పైసీనెస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇది కాస్త ఫ్రై అయిపోయాక ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను, ఓ పెద్ద సైజ్ టమాటాలను రెండింటిని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని ఇది టమాటాలంతా బాగా పేస్ట్లా ఫ్రై అవ్వాలండి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులో 1 స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మళ్ళీ టమాటాలను బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని మరి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలండి. దీన్ని మిక్స్ చేసుకొని మరి కాసేపు ఫ్రై అవ్వనిచ్చాక ఇందులోనే 1 కప్ కర్డ్ వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని మిక్స్ చేసుకుంటే మనకి వాటర్లా అవుతుంది. ఇదంతా కూడా మళ్ళీ దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా దగ్గర పడ్డాక 1 అవర్ నానబెట్టుకున్న రైస్ను వేసుకోవాలండి. రైస్ అనేది 1 అవర్ పాటు నానితేనే బాగుంటుంది ఈ ప్లెయిన్ బిర్యానీకి. అలాగే 1 అవర్ పాటు నానబెట్టుకునే టైం లేదు అనుకుంటే కనీసం 1/2 అవర్ అయినా నానబెట్టుకోండి. ఈ విధంగా వేసుకొని ఈ మసాలాలో రైస్ని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలండి. మిక్స్ చేసుకుంటూ జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనిస్తే మనకి రైస్కి మసాలా అంతా బాగా పడుతుందండి. ఇలా పట్టాక 1 గ్లాస్కి 1/3 గ్లాసు వాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటే అన్ని 1/3 గ్లాసులు వేసుకోవాలండి వాటర్. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో ఈ వాటర్కి సరిపడా సాల్ట్ని మళ్ళీ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలండి. హై ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి స్టవ్ని. ఈ విధంగా 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా కుక్ అవుతూ ఉంటుంది. దీన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి జాగ్రత్తగా. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఈ విధంగా చూడండి, చిన్న హోల్స్లా వచ్చాయి కదా, ఆ హోల్స్ వచ్చాక మళ్ళీ 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. ఇదంతా కూడా సిమ్లో పెట్టే కానివ్వాలి. ఇలా చూస్తే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. తినండి ఎంత రుచికరమైన ప్లెయిన్ బిర్యానీ మనకి 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి